శాఖలో మంత్రిగా ఉన్న ప్రతి ఈ ఫైల్ కూడా నేను ఒక బౌండ్ పుస్తకం కూడా వేసుకున్నాను అవి కూడా మీ ముందు పెడతాను ఎక్కడ తప్పు చేయవలసిన అవసరం లేదు కొంతమంది ఏదో ప్రైమ్ మినిస్టర్ గారి మీద తోసేస్తున్నారు అన్నారు నేను ఆ రోజు రిఫర్ చేసింది ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధానాన్ని తొందరగా రాష్ట్రాలు అమలు చేస్తే మొత్తం ఎక్స్పెండేచర్ అంతా కేంద్రం భరిస్తుందని చెప్పి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్లో డైరెక్షన్ ఇస్తే అది నేను కోట్ చేస్తే కొంతమంది బీజేపీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారు చేయమన్నారని అన్నారు నేను ప్రైమ్ మినిస్టర్ గారు చేయమన్నారంటే ఆ విషయాన్ని కోర్టు చేశాను నేనేం రికమెండ్ చేశాను నేను ఒక లెటర్ ఇచ్చాను లెటర్లో ఏముంది ఏదైతే ఈ మెడిసిన్ ఉందో ఇది కొత్తగా రాష్ట్రాలు అమలు చెబుతున్నాయి ఎక్కడైనా అమలు జరిగిందంటే మా ఆఫీసర్స్ అందరూ వచ్చి తెలంగాణ అమలు జరిగిందంటే అక్కడ ఏ రకంగా అమలు జరిగితే ఆ రకంగా చేయమని చెప్పాను అది ఈ రేటుకే మీరు చేయండి లేకపోతే ఎంత రేటుకే ఇవ్వండి అని నేను ఎక్కడ కూడా చేయలేదు అక్కడ ఏ విధంగా అమలు చేశారో అది చేయమని చెప్పాను తర్వాత మీరు కూడా ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉంది విజిలెన్స్ రిపోర్ట్లో ఎక్కడైనా సరే నేను ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడ అసలు మెన్షన్ లేదు మీరు ఒకసారి చదువుకోవాలి తీసుకొని విజిలెన్స్ రిపోర్ట్లు ఏమన్నారు అచ్చెన్నాయుడు గారు ఒక లేఖ రాశారు ఆ లేఖ తెలంగాణలో ఎలాగైతే ఇది అమలు చేయమన్నారు ఆ రకంగా అమలు చేయమని రాశారని చెప్పారు ఎక్కడ నేను ఇన్వాల్వ్మెంట్ లేదు దానికి వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మొత్తం మందులన్నీ కూడా నేనేదో కంపెనీలకి రికమెండ్ చేశాను నామినేషన్ మీద ఇచ్చిమ్మన్నాను ఇన్ని కోట్లు కుంభకోణం ఇష్టానుసారంగా రాశారు అందుకే నేను ఛాలెంజ్ చేశాను ఈ లెటర్ కూడా జాన్యవరి రెండు వేల పదిహేడులో ఇస్తే ఇది అమలు జరిగింది మార్చి నుంచి నేను ఏప్రిల్లోనే శాఖ మారిపోయాను ఆ శాఖ ఏప్రిల్ నుంచి నేను లే నా దగ్గర లేదు మొత్తం మందులన్నీ నేను రికమెండ్ అందుకే మొత్తం రికార్డ్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి ఎక్కడైనా సరే అచ్చెన్నాయుడు ఒక కంపెనీకి ఈ మందులు కొనమని రికమెండ్ చేసిన ఈ కంపెనీకి ఈ వ్యవహారం అప్పజెప్పమన్నా సరే దానికి మనం బాధ్యత అవ్వచ్చు కానీ ఎక్కడ అవసరమే లేదు అందుకే మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి రికార్డ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఛాలెంజ్ చేశాను ఎక్కడ తప్పు చేయవలసినటువంటి అవసరం లేదు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నాము ఎర్రనాయి నుంచి నేను ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడు కూడా తప్పు చేయవలసిన అవసరం లేదు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు విజిలెన్స్ రిపోర్ట్లో కూడా అచ్చెన్నాయుడు కానీ పితాని కానీ మంత్రులు కానీ ఒక లేఖ ఇచ్చాం లేఖ అమలు చేయాలి అధికారులు అమలు చేయాలి మంత్రిగా ఉన్నప్పుడు లేఖ ఇచ్చాను కాబట్టి తప్పు జరిగిపోయింది ఆ లేఖ కూడా ఏదో ఫలానా ఈసీజీ ఇన్ని వందలకే ఇవ్వండి లేకపోతే ఫలానా ఎక్స్రే ఇన్ని వందలకే చేయండి ఫలానా వాళ్ళకి ఇవ్వండి అని నేను లేదు ఆ రోజు తెలంగాణలో ఆ ప్రభుత్వం అమలు చేసిందని చెప్తే అది ఎలా అమలు చేశారో ఆ రకంగా చేయమని చెప్పాను ఎక్కడ కూడా తప్పు చేయలేదు మీరు ఎంక్వైరీ చేసుకోండి రికార్డ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి అవి తెలుసుకొని మాట్లాడి సంతోషిస్తాం తప్ప ఏదో అచ్చెన్నాయుడు రోజు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు లేకపోతే అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడుతున్నాడని మీరు ఈ రకంగా అభండాలు వేస్తే డిసైడ్ పబ్లిక్ మీ దగ్గరే రికార్డ్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంక్వైరీ చేసుకోండి నేను కూడా మొత్తం ఫైల్స్లో నేను వచ్చినప్పటికీ ఈ టెండర్ లేకపోతే ఈ టెండర్ పిలమని నేనే రాశాను అది కూడా ఫైల్లో ఉంది మీకు చూపిస్తాను కాబట్టి ఎక్కడ ఆ అవసరం లేదు తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఆయనకి పెద్దగా తెలియకపోవచ్చు ఆయనకి తెలియకపోవచ్చు ఆయన దగ్గరే కదా ఇప్పుడున్న కార్మిక శాఖ మంత్రి ఆయనే కదా ఆయన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కదా అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకి ఈఎస్ఐ మందులు కొనండి అని కానీ లేకపోతే ఈ కంపెనీకి ఇవ్వండి అని కానీ నామినేషన్ మీద ఇవ్వండి అని కానీ ఎక్కడైనా ఉంటే రికార్డు పెట్టమనండి వేగ్గా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా సరే నీ దగ్గరే ఉన్న రికార్డ్స్ మొత్తం బయట పెట్టు నా దగ్గర ఉంది నేను ఫైల్స్ అని నా దగ్గర ఉన్నాయి మీకు ఒకరోజు చూపిస్తాను ఫస్ట్ నేనే మీద రికార్డు ఉంది నేను ఆ ఫైల్ నెంబరు డేట్ నెంబర్తో సహా చెప్తాను కాబట్టి ఏదో ఈ లెటర్ రాసామని చెప్పి నాకు ఎంత బాధ అనిపించిందంటే ఏదో ఒక పేపర్ వేసి మీరందరూ కూడా ఎనిమిది వందల కోట్లు కుంపుకోను మందులన్నీ నేను ఉన్నది రెండున్నర సంవత్సరాలు ఎక్కడ ఒక లెటర్ కూడా ఎవరికి మందులు ఇమ్మని రాయలేదు రోజు ప్రభుత్వం ఈ ఔషధి అమలు చేయమంటే ఏ రాష్ట్రం అమలు చేస్తే వారికి ఫుల్గా రీఎంబర్స్మెంట్ వస్తుందంటే ఏ రాష్ట్రం అమలు చేసేది అదేదో నేను ఒక్కన కాదు మొత్తం మినిట్స్లో రికార్డ్ చేసిన మినిట్స్ కాపీ ఉంది ఎక్కడ అమలు చేశారంటే తెలంగాణలో చేశారంటే అక్కడ చేయండి అన్నాను అందులో రెండు వందల ఎక్స్రే నాలుగు వంద నేను రెండు వందల ఎక్స్రే నాలుగు వందలకి ఇమ్మని నేను ఎక్కడ చెప్పలేదు లేకపోతే ఈ వీళ్ళకి ఇమ్మని చెప్పలేదు అక్కడ ఎలాగమ్మలు చేస్తే అలాగే చేయమని చెప్పాను నువ్వు అడగాలి అది నువ్వు విజి విజిలెన్స్ రిపోర్ట్ నువ్వు చదువుకో లేకపోతే ఒక సూచన పెట్టి చదివిస్తాను నీకు ఇక్కడ ఉంటే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంటే మా ఈయన చదివి నీకు వినిపిస్తాడు విజిలెన్స్ రిపోర్ట్ ఏముందనేది మీరు చదువుకోవాలి ఎద్దినిందంటే దూడ తెచ్చి అందులో కట్టి అని అంటారు ఏదో ఒక టీవీలో ఒకరి మీద వచ్చిందంటే రెండో చదవరు విపరీతంగా ఏసీయో ఎప్పుడైనా మీరు వాస్తవాలు చదవ విజిలెన్స్ రిపోర్ట్ మీరు చదవండి ఎక్కడైనా సరే ఆ ఎనక్జర్లు ఏముంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే అందులో ఎక్కడైనా సరే అచ్చెన్నాయుడు పేరు పితాని పేరు ఎక్కడైనా ఉంటే దానికి ఒక అర్థం ఉంది దానికి ఇష్టానుసారంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అందుకే నేను చెప్పాను నీ దగ్గరే ఉంది నువ్వు ఎంక్వైరీ చేసుకో రికార్డ్స్ అన్నీ బయటపెట్టు తప్పు ఉంటే ఎవడు తప్పించుకోలేడు కదా కాబట్టి ఇటువంటి సౌకుబార్ విమర్శలు ఎన్ని చేసినా సరే అచ్చెన్నాయుడు భయపడే అవసరం లేదు నేను మొన్నే చెప్పాను మీకైతే డబ్బు పిచ్చి ఉంది మాకు అది పిచ్చి లేదు ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి డబ్బు అవసరం ఉంటే పది మంది దగ్గర అడిగి కార్యక్రమం చేస్తాం తప్ప ఎక్కడ అవినీతి చేసో ఎవడికో మోసం చేసో దగా చేసో కార్యక్రమం చేయవలసిన అవసరం లేదు అలాగే చేస్తే ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండలేము మన మీరు చూశారు కదా ఒక సునామీ వచ్చింది మేమే ఎందుకు గెలిచాం మేమేంటి దేవుళ్ళమా పెద్ద నాయకులమా ఆ క్రెడిబిలిటీ కాబట్టి మీరేదో ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఇటువంటి ఆరోపణలు చేస్తే అచ్చెన్నాయుడు ఏదో అంటే అచ్చెన్నాయుడు ఎప్పుడు తగ్గడు తగ్గవలసిన అవసరం లేదు ఇంకా రెట్టింపు కార్యక్రమాలు చేస్తాం మీ దగ్గర రికార్డు ఉంది ఆ రికార్డు చూసుకొని మీరు వ్యవహరిస్తే బాగుండు మిగతా టీవీలు కూడా వెరిఫై చేయాలి అది నాకు చాలా బాధపడ్డాను ఒక టీవీ వేసిందంటే దాన్ని క్యారీ చేయడం అన్ని టీవీలు ఏదో నేనే మొత్తం నేను ఉన్నది రెండు సంవత్సరాలు అందులో ఈఎస్ఐకి అసలు సంబంధమే లేదు అది ఇండివిజువల్గా డైరెక్టే చూస్తారు మనిస్ట్రీకి ఫైల్స్ రావు ఏమీ రావు ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉన్న మినిస్టర్కి ఫైల్స్ వస్తే మీరు ఫైల్స్ చూడవచ్చు ఏ ఫైల్ మీద మనం రాస్తే ఇంకా నేను రాసింది ఈ టెండర్ పిలమని రాశాను రేపు పిలవండి ఇస్తాను ఈ టెండర్ పిలవండి అని రాశాను ఈఎస్ఐలో ఈ టెండర్ లేదు ఈ టెండర్ పిలమని రాశాను ఆ ఫైల్ కూడా మీ దగ్గర ఉంది ఇలా తెలియకుండా మందులు విపరీతం కొంటున్నారని రాశాను అది కూడా ఫైల్ ఉంది మొత్తం బైండ్ బుక్తో ఫైల్స్ అన్నీ చేశాను ఎందుకంటే ఫైల్స్ మన దగ్గర ఉండవు ఇప్పుడు గవర్నమెంట్లు అన్నీ ఈ ఫైల్సే ఈ ఫైల్స్ వచ్చినప్పుడు మన దగ్గర వారలుగా ఏముండదు కానీ నేను ఒక అడుగు ముందుకేసి నేను అన్ని ఫైల్స్ ఏ ఫైల్ అయితే ఈ ఫైల్ పంపించానో అది ఒక జిరాక్స్ చేసి అదొక బైండ్ చేశాను లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు అన్ని దగ్గర అవన్నీ అవసరం ఉంటే వాళ్ళు ఏవైనా చూపిస్తే నేను కూడా దానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా అది డిస్కస్ చేస్తాం పార్టీ